రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాదులో కావచ్చు తెలంగాణలో కావచ్చు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏమిటి అని ఒక ఆందోళన కనిపిస్తోంది కానీ రియల్ రియల్ ఎస్టేట్కి వచ్చినటువంటి ప్రమాదం ఏమీ ఉండబోదు ఏ వ్యాపారానికి వచ్చిన ప్రమాదం ఏమీ ఉండబోదు అనేది నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకు నమ్ముతున్నాను అంటే ప్రభుత్వం మారిందంతే అంటే మనం చాలా స్థూలంగా విషయాన్ని అర్థం చేసుకుంటే ప్రభుత్వ విధానాలు ఏమీ మారవు ఇది ప్రో మార్కెట్ స్టేట్లో ఉన్నాం మనం ప్రో మార్కెట్ స్టేట్లో ఉన్నాము అని ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే ఎకనమిక్ లిబరలైజేషన్ తర్వాత పార్టీలు మారచ్చు ప్రభుత్వాలు మారచ్చు కానీ విధానాల్లో మార్పులు కనిపించవు కాకపోతే కొన్ని గ్రూపులకి లబ్ధి చేకూర్చడం కొన్ని గ్రూపులను దెబ్బ కొట్టడం లాంటి స్కీమ్స్ జరుగుతాయి అందులో భాగంగానే కొన్ని మార్కులు కనిపిస్తున్నాయి మనకిప్పుడు ఫార్మాసిటీ షిఫ్ట్ చేయటం ఇలాంటివి కనిపిస్తున్నాయి వీటిని అక్కడ వరకే చూడాలి అయితే ఎటువంటి ఇది లేకుండా అంటే విధానపరమైనటువంటి ఇబ్బందులు లేవు అనుకున్నటువంటి ప్రదేశాల్లో రిస్క్ ఉండదు రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళకి విధానపరమైన ఇబ్బందులు లేవు అనే మాట ఎందుకు వాడుతున్నాను అంటే రాజకీయంగా ఒక పార్టీకి లబ్ధి చేకూర్చేటువంటి ప్రాజెక్టు లేకపోతే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన బినామీ లేకపోతే నేరుగా ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి పెట్టుబడులు దానిలో ఉన్నాయి అనేటువంటి ప్రోగ్రామ్ ఆ డిజైనింగ్లో లేనటువంటి అంటే అవతల వాళ్ళు ప్రస్తుతం ఒక విచిత్రమైనటువంటి వాతావరణం నడుస్తోంది ప్రత్యర్థులని ఆర్థిక మూలాలని ప్రత్యర్థులని దెబ్బ కొట్టడం అంటే వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా కొన్ని నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది అది అక్కడి వరకే ఈ ప్రమాదం లేని ఏరియాలోకి మాత్రం వాళ్ళు డెఫినెట్గా ఎంటర్ కారు రియల్ ఎస్టేట్కి వచ్చినటువంటి ప్రాబ్లం ఏమీ లేదు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ చాలా స్పష్టంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రో మార్కెటే ఉంటుంది పైగా రియల్ ఎస్టేట్ పట్ల ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి విజన్ ఉంది ఆయనకి ఆ వ్యాపారంలో రుచి తెలుసు అభిరుచి ఉంది ఆయనకి చాలా స్పష్టంగా రియల్ ఎస్టేట్ ప్రోత్సాహకరంగానే రేవంత్ రెడ్డి పరిపాలన నడుస్తుంది తప్ప ఇబ్బంది పెట్టే ధోరణిలో ఆయన వెళ్ళడు నిజానికి బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాల నుంచి ఇదేదో స్వింగ్లో ఉంది అని అనుకుంటున్నారు కానీ కొన్ని ఇబ్బందులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫేస్ చేసిన విషయం అందరికీ తెలుసు ఆ ఇబ్బందులు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంటాయని నేను అనుకోవడం లేదు ఇంకొంచెం లిబరల్గానే బీఆర్ఎస్ కంటే కూడా లిబరల్గానే వ్యవహరించే అవకాశం ఉంది రెండోది బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా ఏరియాల్లో బేరాల్ స్ట్రైట్గా మాట్లాడుకుని డీల్ చేసినటువంటి సందర్భం మనకు తెలుసు అంటే ఏ వ్యాపారైనా సరే తన వ్యాపారం ప్రారంభించగానే వాళ్ళు వచ్చి మా వాటా ఏమిటి అని అడిగినటువంటి ఒక విచిత్రమైన సందర్భం తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగంలోనే కాదు ఏ రంగంలో వ్యాపారం ప్రారంభించి ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళకైనా తెలుసు స్పష్టంగా ఆ పరిస్థితి కాంగ్రెస్ హయాంలో ఆ లెవెల్లో ఉండకపోవచ్చు జనరల్గా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలోనూ ఈ ధోరణి కనిపిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ లెవెల్లో జరగలేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పరిపాలనలో కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాయికి కుదించి జరిపినటువంటి కొన్ని కార్యక్రమాలు కొంత అవినీతి మనకు తెలుసు ఆ యాంగిల్లో నుంచి ప్రస్తుతం రేవంత్ రెడ్డిని మనం అంచనా కట్టలేం దీనికి కొంచెం టైం పడుతుంది ఇంకొంచెం ఇంకొంచెం నిలకడ సాధించిన తర్వాత ఆయన అటు మారతాడేమో చెప్పలేము కానీ ప్రస్తుతానికైతే ఇమ్మీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రియల్ ఎస్టేట్కి వచ్చినటువంటి ప్రమాదం ఏమీ ఉండదు అనేది అయితే నా బలమైన విశ్వాసం